ఐపీఎల్ 2022 మ్యాచెస్ మరో 11 రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో మనం మొత్తం 10 జట్లకు ఫినిషర్ రోల్ చేసేది ఎవరో ఒకసారి చూద్దాం. అంటే చివరిలో ఈ ప్లేయర్స్ ఉంటే ఈ టీం ఖచ్చితంగా గెలుస్తుంది అనే ప్లేయర్స్ని తీసుకొని ఈ వీడియోను చేశాను. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళకు రవీంద్ర జడేజా ఉంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను కాకుండా డ్వేన్ బ్రావో కూడా ఉన్నాడు, కానీ నా వరకు జడేజా బెస్ట్ అనిపించి అతన్ని పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత రిషబ్ పంత్, ఇతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడతాడు, ఇతనే కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇతన్ని నేను పిక్ చేసుకున్నాను. ఒకవేళ ఇతను లేపైనా మిచెల్ మార్ష్ ఉన్నా వీళ్ళ జట్టు గెలుస్తుంది, కానీ నాకెందుకో పంతే బెస్ట్ అనిపించి పంత్ను పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్, వీళ్ళకు హార్దిక్ పాండ్యాని నేను సెట్ చేశాను, ఎందుకంటే ఇతను లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇస్తాడు. ఇతను కాపోయినా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, కానీ అతనితో పోల్చుకుంటే హార్దిక్ పాండ్యా బెస్ట్ అనుకుని నేను హార్దిక్ పాండ్యాను పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్కి ఆండ్రూ రసెల్ని నేను సెట్ చేసుకున్నాను. అతను కాపోయినా సునీల్ నారాయణ్ ఉన్నాడు, కానీ సునీల్ నారాయణ్తో పోల్చుకుంటే ఆండ్రూ రసెల్ బెస్ట్ అనుకుని నేను పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైన్స్, వీళ్లకు జేసన్ హోల్డర్ని పిక్ చేసుకున్నాను. నాకైతే తెలిసినంత వరకు వీళ్ళ దాంట్లో జేసన్ హోల్డరే బెస్ట్ అనిపించి ఇతను ఒక్కనే నేను పిక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్, వీళ్లకు కిరణ్ పొలార్డ్ని నేను ఫస్ట్ చాయిస్గా పిక్ చేసుకున్నాను. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, కానీ ఫినిషింగ్ టచ్ మాత్రం కిరణ్ పొలార్డే అద్భుతంగా ఇస్తాడనుకొని ఇతను పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, వీళ్ళని షారుఖ్ ఖాన్ని ఎంచుకున్నాను. షారుఖ్ ఖానే అద్భుతంగా ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. లివింగ్స్టోన్ ఉన్నా కానీ షారుఖ్ ఖానే బెటర్ కాబట్టి ఇతన్ని పిక్ చేసుకున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్ జట్టుకు నేను సిమ్రాన్ ఎట్మేర్ని పిక్ చేసుకున్నాను. ఆ జట్టులో ఉన్న అద్భుతమైన ఫినిషర్ ఇతనే కాబట్టి ఇతన్ని పిక్ చేసుకోవడం జరిగింది, సిమ్రాన్ ఎట్మేర్ని. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దీనికి గ్లెన్ మ్యాక్స్వెల్ని నేను సెట్ చేసుకున్నాను. వీళ్లకు దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు, కానీ కార్తిక్ అంత ఫామ్లో లేడు కాబట్టి గ్లెన్ మ్యాక్స్వెల్లే బెటర్ అనుకుంటున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఖచ్చితంగా నిక్లెస్ పురాణని మనం చెప్పవచ్చు. వాళ్ళ దాంట్లో ఉన్న అద్భుతమైన ఫినిషింగ్ టచ్లో ఒక నిక్లెస్ పురాణే ఇవ్వగలడని నేను అనుకుంటున్నాను.